రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం అతడిది. అమాంతంగా కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పంద్యాలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పాపం పడినట్లు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిక్కాడు. ఇంకేముంది, అతడి చీకటి సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు వాసుమూలాలు విజయవాడలో బయటపడ్డాయి. ఇతని పేరు లంకపల్లి వాసు. విజయవాడ ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధిలో నివాసం ఉంటాడు. వాసుది సాధారణ కుటుంబమే. తల్లి దోశలు అమ్ముతారు, తండ్రి మరణించాడు. వాసుకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. చిన్నప్పటి నుంచి క్రికెటర్గా ఎదగాలన్నది అతని లక్ష్యం. ఆటపై అభిమానమే అతడిని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా ప్రధాన క్రీడల బెట్టింగ్లో బుకీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి బెట్టింగ్లు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150కి పైగా బెట్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత వ్యాపారాలను విస్తరించి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పబ్లు నిర్వహిస్తున్నాడు. వాసు భార్య, ఇద్దరు కుమార్తెలు విజయవాడలోనే ఉంటారు. అతను మాత్రం ఒకటి రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, బెంగళూరు, మలేషియాలో పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు. వాసు ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగేవాడు. కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇల్లు కొన్నాడు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇల్లు ఉన్నట్లు తెలిసింది. ముంబైలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతుంటాడు. విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతని అనుచరులు పోలీసులకు పట్టుబడినా పలుకుబడిని ఉపయోగించి బయటకు తెచ్చేవాడు. బెంగళూరు రేవ్ పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు వాసు పట్టుబడలేదు. లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆడుతుండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతికర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. గుండె సంబంధిత సమస్యలు రావడంతో స్టంట్ వేసినట్లు సమాచారం.